సిజేరియన్ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది డెలివరీ తర్వాత వేధించే బ్యాక్ పెయిన్. ఇలా ఎందువల్ల జరుగుతుంది అని ఒక సోదరు అడిగారు. అందుకు సమాధానమే హెచ్ఎంబి లివ్ సమర్పిస్తున్న ఈ లేటెస్ట్ వీడియో. ప్రెగ్నెన్సీలో బ్యాక్ పెయిన్ ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ చేస్తారు గర్భిణీలు. హార్మోన్స్, వెయిట్ పెరగడం, మామూలుగా ఉన్నప్పుడు కదలగలిగినట్టు కదలలేకపోవడం, ఇవన్నీ కారణాలు కావచ్చు. ఇదే బ్యాక్ పెయిన్ సీసెక్షన్ డెలివరీ తర్వాత కంప్లైంట్ చేస్తూ ఉంటారు చాలా మంది స్త్రీలు. డెలివరీ అయిన కొన్ని గంటల నుంచి మొదలై రోజులు, వారాలు, నెలలు వేధించే బ్యాక్ పెయిన్స్ సిజేరియన్ తర్వాత మాత్రమే ఎందువల్ల వస్తుంది అనేది ఒక పెద్ద ప్రశ్న. ఒక పక్కన సీసెక్షన్ తాలూకు నొప్పి నుంచి రికవరీ అవుతూ ఉంటే, సర్జరీ తాలూకు బ్యాక్ పెయిన్ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటే అది ఎంత దుర్భరంగా ఉంటుందో ఆ బాధ పడేవారికి తెలుస్తుంది. కేవలం నడుము పైభాగంలోనే కాదు, క్రింద నడుములో కూడా నొప్పి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. దీని వెనుక అనేక కారణాలున్నాయి. ఇంతకు ముందు చెప్పుకున్న కారణాలతో పాటు సిజేరియన్ తాలూకు ఎనెస్థీషియా ప్రభావం కూడా బ్యాక్ పెయిన్ వెనుక ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఎపిడ్యూరల్ లేదా స్పైనల్ అనే రెండు రకాల ఎనెస్థీషియాలలో ఏదో ఒకటి సిజేరియన్లో వాడుతూ ఉంటారు. ఈ రెండు కూడా వెన్నులో ఇచ్చేవే, కాకపోతే ఇచ్చే భాగం, ఇచ్చే మోతాదులో తేడాలుంటాయి. వీటినే ఎపిడ్యూరల్ బ్లాక్ అండ్ స్పైనల్ బ్లాక్ అంటారు. స్పైనల్ బ్లాక్ ఒకే షాట్ అవసరం పడితే ఎపిడ్యూరల్ అవసరం మేరకు డోసెస్ లో ఇస్తారు. అప్పటికీ సీసెక్షన్ అని ముందే డిసైడ్ చేసుకుని ఉంటే సాధారణంగా స్పైనల్ బ్లాక్ ఇస్తూ ఉంటారు. ఇది స్పైనల్ కార్డుకి దగ్గరిస్తారు. లేబర్ సమయంలో సీసెక్షన్ డిసైడ్ అయినప్పుడు ఎపిడ్యూరల్ చూస్ చేసుకుంటారు. ఈ రెండింటిలో ఎలాంటి మత్తు ఇచ్చినా సరే దాని ప్రభావం స్పైన్ మీద పడుతుంది. అక్కడ మజిల్స్ పట్టేస్తాయి. ఈ మజిల్ స్పాజమ్ డెలివరీ అయిన కొన్ని వారాల మొదలు నెలల దాకా ఉంటుంది, కానీ జీవితాంతం అయితే కాదు. సీసెక్షన్ తాలూకు బ్యాక్ పెయిన్ నుంచి రిలీఫ్ పొందాలంటే ఏం చేయాలి అనే ప్రశ్న మీకిప్పటికే వచ్చింటుంది. అదే చెప్పబోతున్నా. వంగి ప్రయత్నాలు చేయకండి. ఒకవేళ వంగాల్సి వచ్చినా కూడా బ్యాక్ స్ట్రెయిట్ గా పెట్టి మోకాళ్ల దగ్గర వంగాలి. బ్యాక్ మీద స్ట్రెయిన్ పడుతుంటే అలాంటి ప్రయత్నాలు కూడా మానేయొచ్చు. ఎవరిదైనా సహాయం తీసుకోండి. బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు కుట్ల గురించి కంగారు పడతారు, కానీ బ్యాక్ పోస్చర్ గురించి పెద్దగా పట్టించుకోరు. సిజేరియన్ అయిన వారు బ్రెస్ట్ ఫీడ్ చేసిన ప్రతిసారి లేదా కూర్చున్నప్పుడు బ్యాక్ కంఫర్ట్ గా ఉండే పొజిషన్ అలాగే సీట్ లో కూర్చోవాలి. వేడినీటి స్నానం రిలీఫ్ ఇస్తుంది. మజిల్స్ టెన్షన్ ని తగ్గించడంతో పాటు వేడినీటి స్నానం వల్ల శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది కూడా. కానీ సీసెక్షన్ తర్వాత స్నానం ఎప్పటి నుంచి అనేది డాక్టర్ సలహా మేరకు మాత్రమని గుర్తుంచుకోండి. స్నానం చేసే వీలు లేనప్పుడు కేవలం హాట్ వాటర్ వీపు మీద పడేట్టు ట్రై చేయండి. చాలా తేలికపాటి ఎక్సర్సైజ్ ఎంచుకోవాలి, ఉదాహరణకు యోగా. వీటి వల్ల పొట్టలో కండరాలు బిగుతు కావడంతో పాటు నడుము కూడా బలపడుతుంది. లైట్ వాకింగ్ మంచిదే. సీసెక్షన్ అయింది కదా, కదలకుండా ఉంటే బ్యాక్ పెయిన్ మరింత ఇబ్బంది పెడుతుందని గుర్తుపెట్టుకోండి. బ్యాక్ మసాజ్ చేయటంలో ఎక్స్పర్ట్ చేత బ్యాక్ మసాజ్ చేయించుకోవాలి. దీనివల్ల నడుములో టెన్షన్ తగ్గి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఒకవేళ నొప్పి విపరీతంగా ఉంటే వైద్య సూచన మేరకు పెయిన్ కిల్లర్స్ వాడుకోవచ్చు. HMB లివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ అన్ని చూసేయొచ్చు. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్.